టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రావినయం పోషించిన సినిమా జై లవ్ కుశ. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్గా 2400 స్క్రీన్లో రిలీజ్ అయింది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా వసూళ్లతో ఎన్టీఆర్ సౌత్ ఇండియాలోనే ఓ తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్తో పాటు జై రావణ క్యారెక్టర్లో ఎన్టీఆర్ అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయని ట్విట్టర్లో వెల్లడించారు. అమెరికాలో ప్రీమియర్లతో $5,60,699 అనగా 3.64 కోట్లు రాబట్టి అక్కడ బాక్సాఫీస్ వద్ద 18వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇక జై లవ్ కుశ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 29.28 కోట్లు కలెక్షన్లతో ప్రపంచంలో 5వ బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇండియాలోనే ఈ సినిమాకు 25 కోట్లు వచ్చాయని తరుణ్ తెలిపారు. ఈ వారం చివరిలోగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి సులువుగా చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.